శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః పెద్దలకు మా తోటి సహోదరి సహోదరిమణులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి. ఓం శ్రీ లక్ష్మీ బాలా త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం. అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. ఇది ఏమిటంటే, మనం సమాజంలో వెళ్తున్నప్పుడు అందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే, మన మాట వినాలి అంటే, మనల్ని చూడగానే వాళ్ళు నమస్కారం పెట్టాలి అంటే, మనల్ని చూడగానే వారికి ఒక దైవాన్ని చూసినట్టుగా ఒక కళ కాంతి మనలో కనిపించాలి అంటే ఏమి చేయాలి? ఇక ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చెయ్యండి. మిమ్మల్ని ఎవరైతే చూస్తారో సమాజంలో ప్రతి ఒక్కరూ, మీ యొక్క వృత్తి వ్యాపారం, అలాగే సమాజంలో మీరు వెళుతున్నప్పుడు మీ బంధువులు, మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని చూడగానే ఒక దైవాన్ని చూసినట్టుగా చూస్తారు, ఒక నమస్కారం పెడతారు, మీకు మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు, మీలో ఒక ఏదో తెలియని ఒక రకమైన శక్తి వస్తుంది. ఇది వాస్తవం, యథార్థం. అయితే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా అద్భుతమైన వీడియో ఇది. ఇప్పుడు దాకా నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరైతే దీన్ని పూర్తి స్థాయి నమ్మకంతో, దైవానుగ్రహంతో, ఒక భక్తిగా, ఒక ప్రేమగా చేయండి. అపనమ్మకంతో మీరు పొరపాటును కూడా చేయవద్దు. అపనమ్మకంతో మీరు చేయవద్దు. ఎందువల్లంటే, అపనమ్మకంతో ఏది కూడా మనం చేసినా అది ఫలించదు. చూడండి, ఇప్పుడు అంతా ప్రకృతి యొక్క పొలాలలో తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని తులసి చెట్లు చూడండి, ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి, తులసి చెట్లు. అయితే వీటికి మనం ఏం చేస్తే, లేదా మీ ఇంట్లో తులసి ఉన్నా పర్వాలేదు, మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నా కూడా మీరు చేయవచ్చు. నేను ఎందువల్ల ఇలా ప్రకృతిలోకి వచ్చి మీకు చేస్తున్నానంటే, మన ఇంట్లో తులసిని మనం చేతులతో ఏం కూడా ఆకులు కొయ్యకూడదు. ఇలాంటి ప్రకృతిలోకి వచ్చి చేసినప్పుడు ఇక్కడ ఆకులు మనం కొయ్యవచ్చు. ఎందువల్లంటే, ఇంట్లో ఉన్న చెట్లని ఎప్పుడు కూడా మనం తుంచకూడదు. ఇలా ప్రకృతిలో ఉన్న చెట్లు ఏంటంటే, మన అవసరానికి కొన్ని తీసుకువెళ్ళచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను వీడియో చేస్తున్నాను. అయితే చూడండి, ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియపరచండి. కొందరికైనా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క తులసి ఆకులతో ఎలా చేసుకోవాలి, ఈ యొక్క చెట్టుకి ఎలా చేసుకోవాలి మీకు నేను చెప్పబోతున్నాను. అయితే ఇవన్నీ కూడా నేను ఏదో స్వతహాగా క్రియేట్ చేసి చెప్పే వీడియోస్ కావు. మా యొక్క పెద్దలు, గురువులు, అలాగే సన్నిహితులు, నేను నేర్చుకున్న ఈ యొక్క మూలిక శాస్త్ర ప్రకారంగా, ఆధ్యాత్మికంగా ఈ యొక్క వీడియోస్ మీకు అందిస్తున్నాను. అయితే చూడండి, ఏ మొక్క అయినా సరే, ఏ చెట్టు అయినా సరే, ఏ వేరు అయినా సరే, మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆరోగ్యంగా, రెండు ఆధ్యాత్మికంగా. అంటే ఆరోగ్యంగా అది మనకి దాన్ని ఉపయోగించుకోవచ్చు, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పటిదాకా మీకు నేను ఏంటంటే తులసి గురించి, ఆరోగ్యం గురించి మీకు చెప్పాను. ఇప్పుడు ఆధ్యాత్మికంగా దీన్ని మనం ఎలా చేసుకుంటే మనకి బాగుంటుంది, ఈ యొక్క వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. చూడండి, ఇవన్నీ తులసి మొక్కలే. మీరు మీ ఇంటిలో మొక్క కన్నా కూడా ఇలా ఒక చోట మీ ఇంటి ఆవరణంలో ఎక్కడైనా ఉన్నట్లయితే వాటికి నేను చెప్పబోయే విధంగా మీరైతే చేయండి. ఇప్పుడు చూడండి ఎలా చేయాలో ఏంటో. తులసి యొక్క మొక్క దగ్గరికి మీరు రావాలి. శుభ్రంగా తలస్నానం చేసి చాలా పవిత్రంగా ఉండి మాత్రమే రావాలి. ఏదో వీడియో చూసి ఎలా పడితే అలా చేసేద్దాంలే, ఓ పని అయిపోతుంది, పని అవుతుందా కాదా అని అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో రావాలి. ఎందుకంటే తులసి చెట్టు అనేది, ఈ యొక్క మొక్క అనేది సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి మీరు ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ యొక్క మొక్కకి మొదల్లో చూడండి, మొదలని శుభ్రం చేయండి. ఈ యొక్క మొక్కకి మొదలని శుభ్రం చేయండి. శుభ్రం చేసిన తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. గ్లాసు వాటర్ తీసుకొని అందులో ఒక అర స్పూను పసుపు వేయండి. గ్లాసు వాటర్ తీసుకొని అర స్పూను పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత
దీనిని బాగా చక్కగా తిప్పేసి మీరు మీ యొక్క ఇష్ట దైవానికి నమస్కారం చేసుకొని అలాగే ఈ యొక్క తులసి మొక్కకి నమస్కారం చేసుకొని మొక్క మొదలలో పాదుల్లో ఈ యొక్క వాటర్ని మీరు పోయండి. ఫస్ట్ రోజు పోయండి. ఇలా 18 రోజుల పాటు ఈ యొక్క తులసి మొక్కని మీరు ప్రేమిస్తూ ఆరాధిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఈ యొక్క చెట్టుకి పసుపు నీళ్ళు అర స్పూను పసుపు మాత్రం వేసుకొని ఈ యొక్క పసుపు నీళ్ళని తులసి మొక్క మొదల్లో అలాగే ఈ యొక్క తులసి మొక్క పైన మీరు పొయ్యండి. 18 రోజులు కోర్స్ అయిపోతుంది. అంటే మీరు 18 రోజులు చేసిన తర్వాత 19వ రోజు నుంచి 3 రోజుల పాటు ఏం చేయాలి అంటే ఈ యొక్క తులసి ఆకులు గుప్పెడు తీసుకోండి. మీరు తులసి ఆకులు గుప్పెడు తీసుకోండి. ఒక మంచి వాటర్ గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాసులో వాటర్లో ఈ యొక్క గుప్పెడు తులసి ఆకులు వేయండి. రాత్రి పడుకోబోయే ముందు ఆ యొక్క గ్లాసు వాటర్ ముందు పెట్టుకొని మీరు మీ యొక్క ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించండి. అష్టదైవాన్ని మీరు ప్రార్థించండి. తర్వాత ఈ యొక్క గ్లాసు వాటర్ని మీ తల పక్కన ఒక పక్కన పెట్టేసుకొని మీరు ఇంకా నిద్రపోవాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు తలస్నానం చేసి పరగడుపున పూజ చేసి ఈ యొక్క గ్లాసు వాటర్ ఆకులతో సహా నమిలి మింగేసి ఆ వాటర్ తాగండి. అంటే 3 రోజుల పాటు 18 రోజుల పాటు పసుపు నీళ్ళు పొయ్యాలి, 3 రోజులు ఈ విధంగా చేయాలి. ఇక ఈ విధంగా మీరు చేశారు అంటే మీ ముఖంలో అనేది ఒక గ్లో వస్తుంది. అంటే ఆ యొక్క తులసి నీళ్ళు వాటర్కి ఒక గ్లో వస్తుంది. మీ ముఖం అనేది కాంతివంతంగా తయారవుతుంది. ఇది మనకి సైన్స్ పరంగా తులసి ఆకులు తాగినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది సైన్స్ పరంగా కూడా. అలాగే దైవానుగ్రహంతో తులసి మొక్కకి 18 రోజుల పాటు అమ్మవారి యొక్క పూజ, అంటే ఆమె సాక్షాత్తు యొక్క భగవంతుని స్వరూపం కాబట్టి అష్టాదశ పీఠాలు 18 అన్నట్టుగా ఆ యొక్క రోజులను లెక్కేసి మనం అమ్మవారికి చేసినట్లయితే, అమ్మవారి యొక్క తులసి యొక్క పూజ చేసినట్లయితే మనకి ఒంటిలో ఒక రకమైన శక్తి, మనకు తెలియకుండానే మనలో ఒక కాంతి, ఇవన్నీ కూడా మనలో వచ్చేస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఏదన్నా ఉంటే ఈ యొక్క ఆకులు అలాగే ఈ యొక్క వాటర్ ద్వారా అలాగే మనం చేస్తున్న ఈ యొక్క పూజ ద్వారా, అంటే మనం చేసే పసుపు నీళ్ళ పూజ ద్వారా అంతా కూడా తొలగిపోతుంది. ఇది చాలా, అంటే సైన్స్ పరంగా చూసుకున్నా అలాగే మనం ఆధ్యాత్మ పరంగా చూసుకున్నా కూడా ఒక అద్భుతమైన కాంతి మనలో కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు మన చూడగానే మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనల్ని సాక్షాత్తు మనలో దైవస్వరూపం వారికి కనిపిస్తుంది. మన మాట వింటారు, మనకు అనుకూలంగా ఉంటారు. ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు చేయండి. నిష్ట నియమములతో చేయండి. నీచు పదార్థాలు తిని చేయవద్దు. అంటుముట్టు మైల ఉన్నప్పుడు చేయొద్దు. ఈ విధంగా చేయండి. మీకు ఎవరైనా సరే మీ మాట వింటారు. మీలో సాక్షాత్తు దైవకళ కనిపిస్తూ ఉంటుంది. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.